మూతడు వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకున్న డే స్టార్ట్ చేశాను ఆ తర్వాత విటమిన్ డి త్రీ మౌత్ స్ప్రే తీసుకున్నాను ఈ రోజు టిఫిన్ ఏం తినాలో అర్థం కాలేదు అందుకే అన్ని కలిపి తినేసాను మీకేమో ఎలాంటి డైలాగులు నచ్చుతాయి కానీ నిజం అది కాదు ఈ రోజు అసలు వీళ్ళ దగ్గర గారి తిందామని వచ్చాను కానీ కొంచెం మారదాం అని చెప్పి ఇడ్లీ యాక్ట్ చేశాను వీళ్ళ దగ్గర ఎప్పుడు మైసూరు బజ్జీ టేస్ట్ అయ్యే టేస్ట్ చేసే వరకు మనసాగట్లేదు ఇంతలోకి ఇవన్నీ తింటుంటే పక్కనే ఎగ్గ ఆ పాల్ దోశలేస్తున్నారు ఆ పాల్లో ఎగ్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదని వెంటనే ఒకటి అసలు ఏదైనా తిందామని తాట్ కూడా బురలోకి వెళ్ళకూడదండి ఒకవేళ పొరపాటున వెళ్ళిందా అది తినే వరకు ఇది నన్ను తినేస్తుంది ఇప్పటి వరకు మా మేడ మీద ఉన్న ఒక గులాబీ మొక్కనే చూపించాను ఇది ఇంకో గులాబీ మొక్క అండి చిట్టు గులాబీలు పూస్తుంది బండికి బ్రేక్ లూజ్ అయితే టైట్ చేయించడానికి వచ్చాను ఈ ఎండాకాలం ఫుడ్ అయితే మధ్యాహ్నాలు తినకుండా ఉండలేను కానీ ముందు ముందు ప్రైస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అద్దెకి ఇచ్చేసిన షాప్ కి ఎండాకాలం వేడి దిగకుండా ధర్మాకోల్ సీలింగ్ చేయిస్తున్నాను సాయంత్రాలు తినడానికి బయటకు పోయాను అనుకోండి తినే వరకు ఏం తింటానో కూడా నాకు తెలియదు చాలా మంది మన వీడియోస్ చూసి తిడుతున్నారు ఏంటని వీడియోలు అంత తిండుగోలేనా అని చెప్పడం మాత్రం డైట్ అని చెప్తావు తినటం మాత్రం ఇష్టం వచ్చినట్టు తింటావు అంటున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను డైట్ చేయాలనుకుంటుంది ముందు ముందు మరింత తినడానికి మీకు సరిగ్గా అర్థం కాలేదు క్లియర్ గా చెప్తాను నేను జీవితాంతం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలనుకుంటే అలా తినాలండి అలా తినాలనుకున్నప్పుడు నాకు ఏ రోగం అడ్డు రాకూడదు నువ్వు తినకూడదు అని అందుకోసమే నేను డైట్ చేస్తాను సరిపోకపోతే ఇంకా కష్టపడతాను ఇంకా కష్టపడతాను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటా ఓటం అనేది నాకు లేదు ప్రయత్నం ఎప్పుడు ఓడిపోనట్టే బాగా చెప్పాను కదా డైలాగ్లని టేబుల్ మీద మల్టీ విటమిన్ కనబడింది వేసేసాను రాత్రికి అమ్మ నానమ్మకి అటుకులు ఉప్మా చేసి పెట్టాను ఇంక ఇప్పుడు ఊర నిమ్మకాయకి కారం పెట్టి పోపేసాము ఈ మధ్యన హడావుల్లో పచ్చల్లో చిన్న చిన్న తేడాలు వస్తున్నాయని చెప్పి కలిపిన వెంటనే అన్నంలో తిని చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం సో క్వాలిటీ చెకింగ్ ని ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మన్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకునేసరికి అబ్బో మొత్తానికి ఒక ఐదు వందల యాభై గ్రాములు తగ్గాము